మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలోని సాయి కృష్ణ గార్డెన్ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా స్త్రీలకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. మరి స్త్రీలకు సమాన పనికి సమాన వేతనంతో కూడా మార్చి 8వ తేదీన ఈ రెండు హక్కులు కల్పించబడ్డాయి. కాబట్టి ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. వారికి సన్మానం చేసుకుంటూ ఇంకా సాధించాల్సినటువంటి ప్రగతి ఏమైతే ఉందో దానిపైన కూడా చర్చించుకునే అమలయ్యే విధంగా చూడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదేదంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఒక మార్చి 8వ చేసుకుంటూ చెప్పుకుంటే సరిపోదు. సంవత్సరం అంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ మళ్ళీ వాటిని మళ్ళీ సంవత్సరం మనం మాట్లాడుకోవడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా ఈరోజు లేడీస్ రండి, అమ్మ ముందుకు రండి. ఎవరు సార్, ఎవరు పేరు రండి సార్. అవసరం ఉందండి. ఇవాళ 11,92,00,000 మనకు 6 మండలాల నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి ఇంట్లో బాగా మహిళకే ఉంటుంది కనుక మిషన్ భగీరథతో ఇవాళ ప్రతి ఇంట్లో కూడా లంబాడ కాండాల కానీ చిన్న అర్థం వాడల కూడా ఇవాళ నీళ్ళు ఎక్కువని తాగే పరిస్థితి మన కేంద్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ మనకు ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలను గౌరవించేటువంటి సంప్రదాయం మనది. ఆ విధంగా గౌరవించే విధంగా మనం మన పిల్లలకు నేర్పించాల్సిందిగా నేను అందరినీ కోరుతాను. ఈరోజు మనం పేపర్ చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.